డ్రాప్ పికప్ వచ్చేసినాం కస్టమర్ సార్ 4168 గచ్చిబౌలి అయితే వెళ్తున్నాం ఎక్కడ సార్ ఇటు నుంచి దారి ఉందా సార్ నో సార్ టేక్ ఓకే ఓకే బయట మన సార్ అయితే వచ్చేసిండ్రాడు 4.3 అయితే ఉంది డ్రాప్ ఎంత చూడ చూద్దాం మళ్ళీ గచ్చిబౌలి అయితే పోతున్నాం మళ్ళీ నారంకరం కూడా అయితే పోకూడదురాను ఆయన నారంకరం కూడా పోయినామంటే మళ్ళీ అలకైన ఉంది చూద్దాం ఏమవుతుందో గైస్ మనమైతే రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం గచ్చిబౌలి పోతున్నాంలే కాకపోతే ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటారు చూడండి వీళ్ళందరూ వాళ్ళే ఇంకాసేపు అయితే మరి టూ మంత్స్ ఉంటారు ఇక్కడ ఏరియాలో నేను అస్సలాగా ఏదో ఆర్డర్ పెడితే వచ్చి తీసుకొని వెళ్ళిపోతా కానీ గైస్ మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం ఎంత ఇస్తాడో చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం వచ్చినాం కదా 4 కిలోమీటర్లు దాకా గైస్ మనకైతే 35 రూపీస్ వచ్చినాడు 4 కిలోమీటర్స్ అయితే వచ్చినాం కదా 35 రూపీస్ అయితే వచ్చినాయి మనకి చూద్దాం మళ్ళీ పొద్దున్న నుంచి ర్యాపిడోలోనే కొడుతున్నా ఓలాలో ఒక్కటే ఆర్డర్ తీసుకున్నా చూద్దాం ఇంకేమన్నా పొట్టారా అది ఇది అని చేద్దాం ఏమవుతుందో గైస్ ర్యాపిడోలో ఆర్డర్ అయితే తీసుకున్నాం మన హీరో అనుకుంటా చూద్దాం అడిగెళ్తాడు ఫైవ్ 7 1 8 మైండ్ స్పేస్ అంట వెళ్ళిపోదాం ఎంత ఉంది 1.7 జస్ట్ ఓన్లీ 1.7 కిలోమీటర్స్ అయితే ఉంది చూద్దాం ఎంత ఇస్తాడు 1.7 ఓకే గైస్ మళ్ళీ మనం డెలైట్గా వచ్చేసినాం 1.7 కిలోమీటర్స్ జోబీ కర్దో సాబ్ స్కాన్ కరో గైస్ మనకైతే 21 రూపీస్ వచ్చినాయి 2 కిలోమీటర్స్ అయితే వచ్చినాం కదా ఆల్మోస్ట్ చూద్దాం మళ్ళీ ఏమన్నా ఇస్తాడేమో ర్యాపిడో ఏంది ర్యాపిడో కొడతా ర్యాపిడో ఓన్లీ ర్యాపిడోనా మూడు ఉన్నాయా మంచిది ఏది మంచిగా వస్తుంది అంటావు ఏది మంచిగా వస్తుంది అంటావు నీ ఉద్దేశంలో అంతే ఉబర్ చాలా తక్కువ ఇస్తాడు ఇలా ఇవాళ బుధవారం కదా కొంచెం ఆర్డర్లు తక్కువే ఉంటాయి ఉబర్లో ప్యాకేజీలు ఉంటాయి తీసుకో మంచిగా వస్తాయి ప్యాకేజీకి 8 నుంచి 9 రూపాయలు వస్తున్నాయి 8 నుంచి 9 రూపాయల దాకా వస్తాయి ఉబర్ ప్యాకేజీలకి అయితే మోటోలకి అయితే రావట్లే మళ్ళీ మోటోకి 6 రూపాయలే వస్తుంది సెవెన్ ఓ క్లాక్ వచ్చినావా నేను వచ్చిన 5 గంటలకు వచ్చిన అరే ఎవడో ఇటు సావ కొడుతుండ ఎక్కడే ఉన్నాడు అంట ఎక్కడ మరి ఆర్డర్ చూద్దాం ఎక్కడ పోవాలి ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ 10,000 10 ఎక్కడ ఎక్కువ యా ఓటీపీ చెప్పండి సార్ 9639 చోట ఇంజనీరింగ్ ఎక్కడ ఎక్కడ ఓకే రైట్ హీరో గాయ్స్ 1.5 కిలోమీటర్ అయితే వచ్చింది మళ్ళీ చిన్న ట్రిప్పులు ఇట్లాంటి చిన్న ట్రిప్పులు ఎన్ని తీసుకున్నా కూడా మనీ అయితే కనపడవు కాకపోతే తప్పదు కొంచెం టైం అయితే పొట్టారు ఉబారు ప్యాకేజీలు అయితే వస్తాయి కొంచెం టైం పడాలి 8 దాటి 9 దాకా దగ్గరకు వస్తే ప్యాకేజీలు అయితే వస్తాయి
అప్పటివరకు అయితే చిన్న చిన్న ఏమైనా కొట్టాల్సింది. కొంచెం పెద్ద పెద్ద పెడితే కొంచెంగా బెటర్ ఉంటుంది మనకి, కానీ పట్టడం లేదు. ఏం చేద్దాం తప్పదు. ఈ లెఫ్ట్ అన్నా లెఫ్ట్లో ఆపేనా? ఇక్కడ ఆపనా? గాయ్స్ మనమైతే డ్రాప్కి వచ్చేసినాం. స్కాన్ చేసేయండి. గాయ్స్ మనకైతే 18 రూపీస్ ఇచ్చాడు 1.5 కిలోమీటర్స్కి. చేసేదేముంది తప్పదు. హైటెక్ సిటీ అంట ఏదో ఆర్డర్ వస్తుంది చూద్దాం. నానకరామ్ కూడా మాత్రం బాగుండదు రాయన, పడ్డదంటే సచినవే మంది చూద్దాం. ఏడా యూటర్ తీసుకునే దగ్గర ఎక్కడ ఉన్నాడంట మన కుర్రోడు. 500 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ 8 అయ్యింది వరకు కొంచెం ర్యాపిడో ఓలా చేసుకుంటూనే ఉండాలి తప్పదు, ఎందుకంటే అప్పటివరకు ఈ ప్యాకేజీలు అనేవి స్టార్ట్ కావన్నమాట కొంత ఇదిగా. సో అప్పటివరకు అయితే ఈ చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాల్సిందే. గాయస్ మనం అయితే పికప్కి వచ్చినాం మన సార్ అనమాట. సార్ ఓటీపీ చెప్పండి సార్. 0145. ఎక్కడికి వెళ్ళాలా మరి అమ్మ దేవి? గచ్చిబౌలి అంట. ఎక్కడ సార్ గచ్చిబౌలి అంట? మళ్ళీ ఇది 1.3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఏడు పడుతున్నాయి మరి, ఏందో ఏం చేద్దాం తప్పదు తీసుకుంటున్నాం. గచ్చిబౌలి పోవాలి తమ్ముడు. చెప్పు పిన్ చెప్పు తమ్ముడు. గచ్చిబౌలి జిఆర్ఎంపీ రోడ్ ఏదో ఒకటి కానీ ఎక్కు తమ్ముడు ఎక్కు పోదాం ఎక్కు. తర్వాత 8 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్. 8 కిలోమీటర్స్ ఉంది. 8 కిలోమీటర్స్ ఎంత ఇస్తాడో చూస్తా. ఎక్స్ట్రా 45 రూపీస్ అయితే చూపించింది, ఎంత ఇస్తాడో చూద్దాం. గైస్ మొన్న అయితే డ్రాప్ లొకేషన్కి వచ్చినాం. ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌసెస్ అంట, చూద్దాం ఎంత ఇస్తాడో. 8 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 112 అయితే ఇచ్చిండో మొత్తం. అయితే మనకి ఎంత ఇస్తాడో అనేది చూద్దాం. చిన్నగా తమ్ముడు గీసుకుంటుంది. వన్ వన్ టూ రైట్ ఓకే. 2 రూపీస్ అయితే చేంజ్ లేదని చెప్పిండు తమ్ముడు. లాంగ్ పికప్ ఫేర్ యాడెడ్ 20 బ్యాలెన్స్ అప్డేట్ 22 డిడక్టెడ్. మనకైతే 90 రూపీస్ అయితే వచ్చినాయి గాయస్. ఎక్స్ట్రా 45 రూపీస్ అన్నాడు కానీ దొంగ నాయాలు మనకేమి ఇచ్చాడు చెప్పాడు. 100 రూపాయలు ఇచ్చి ఇట్లా ఉంటుంది వంద వ్యాపారం. సరే చూద్దాం. ఉబర్లో ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాను అనమాట. 004 అంట. వచ్చేసినాం పికప్కి. చూద్దాం మేడం ఏం చేస్తాం. ఓకే గాయస్ ఉబర్లో ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ర్యాపిడోలో ఆర్డర్ పెడితే ర్యాపిడో కూడా క్యాన్సిల్ చేసి మరి ఉబర్లో ప్యాకేజ్ తీసుకున్నా. ఫ్రీగా వెళ్ళిపోతుంది సికింద్రాబాద్ కార్ఖానా అంట. 19 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్. చూద్దాం 19 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు మనము. ఎంతసేపటి 42 మినిట్స్ అయితే చూపిస్తుంది.
యూటర్న్ అయితే కొట్టాలి. ఇక్కడ యూటర్న్ కొట్టడానికి కూడా లేదు. అబ్బో ఓఆర్ఆర్ కొక్కపేట కిందికి వెళ్ళి యూటర్న్ కొట్టేసి రావాలన్నమాట. కథ ఇది ఇది ఎటు పోతుంది ఈ ఫ్లైఓవర్ ఎక్కడ? అసలు నేను ఇప్పుడు ఎక్కలేదు ఫ్లైఓవర్. ఓకే గాయస్ ఎంత ఇస్తాడో చూద్దాం. గాయస్ మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం. ఈ మేడం అంత చేద్దాం. మేడం 170 రూపీస్. మేడం 170 రూపీస్. ఇది ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే గాయస్ 170 రూపీస్ అయితే టోటల్ మనకెంత వచ్చిందో చూద్దాం. ఓకే గైస్ మనకైతే 166 రూపీస్ ఇచ్చారు. 166 అంటే మేడం 10 రూపాయలు వచ్చింది. 175 రూపీస్ అయితే వచ్చినాయి. 19 కిలోమీటర్స్కి ఇట్స్ బెటర్ టు అస్. ఇంకొక ప్యాకేజ్ అయితే వచ్చింది కొండాపూర్ అంట. చూద్దాం ఉబర్లోనే ప్యాకేజ్ వచ్చింది ఇంకొకటి. సో బెటరే కదా గైస్ 19 కిలోమీటర్స్కి 175 రూపీస్ అయితే వచ్చినాయి. ఇట్స్ బెటర్ టు అస్. ఓకే మనిషిని ఎక్కించుకునే పని అయితే లేదు కదా, బండి ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ అంటే ఎంత వచ్చినాయి చూడండి, 175 రూపీస్ అంటే 19 కిలోమీటర్స్కి ఇంకొక 15 రూపీస్ ఇస్తే 10 రూపాయలు లెక్కన వచ్చాయి. అంటే 9 రూపీస్ లెక్కన వచ్చినాయి ఈజీగా. 9 రూపీస్ లెక్కన గట్టిగానే అర్థమైందా? అందుకనే ఉబర్లో ప్యాకేజీలు ప్రిఫర్ చేస్తున్నాను. గాయస్ ఉబర్లో ప్యాకేజ్ అయితే తీసుకున్నాను నేను. ఇందాక బ్యాటరీ అయిపోయినట్టుంది యాక్చువల్గా, నేను అది గమనించలేదు. మళ్ళీ బ్యాటరీ ఇప్పుడు చేంజ్ చేశాను. 21 కిలోమీటర్స్ అయితే ఉండే ఉబర్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు. కొండాపూర్ అయితే వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ బోయిన్పల్లి పెద్ద మార్కెట్ దగ్గర నుంచి 21 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం ఆయన తీస్తాడు 21 కిలోమీటర్స్కి. ఓన్లీ ప్యాకేజెస్ ప్రిఫర్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 10 అయింది ఎగ్జాక్ట్గా నా ఫోన్లో. ఇప్పటి వరకు అయితే నాకు ఒక అదొక 600 650 అయితే వచ్చినాయి. 650 ఇది ఒకటి కలిపితే ఎంత వస్తాయని చూద్దాం. అక్కడికి వెళ్ళినాక మొత్తం చెప్తాను ఒకసారి. గాయస్ మేడం అయితే వచ్చారు. మనమైతే ప్యాకేజ్ ఇచ్చేద్దాం మేడం గారికి. సెకండ్ 264 మేడం. ఓకే మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం పిన్ చెప్పాలి. 3847. ఓకే మేడం థ్యాంక్ యూ. అయిపోయి గాయస్ 270 రూపీస్ అయితే ఇచ్చారు మేడము. మనకెంత ఇచ్చారో చూద్దాం. సీ డీటెయిల్స్ సీ ఎర్నింగ్ హిస్టరీ
చూసిరా ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చింది అంటే 215 రూపీస్ వచ్చినాయి మొత్తం టూసిన్ అయితే చేసినాం 21కి మనకి 210 రూపీస్ అయితే వచ్చినాయి కదా ఇట్స్ బెటర్ మెయిన్ రోడ్ ఓకే లాస్ట్ ట్రిప్ డబ్బులు రాలేదు ఎంత ఒక 20-30 ఇవ్వండి సార్ ఏముంది ఇక్కడికి ఎంత దూరం పోయినాం మనం తీసుకోమంటారు సరే నేను ఎంత ఇచ్చాను 50 ఇచ్చాను 70 ఇచ్చాను బొప్పాయి తీసుకున్నావా బాబాయ్ ఓకే గైస్ ఓలాలో యాక్చువల్గా ఒక ఆర్డర్ తీసుకున్నాను కూకట్పల్లి వెళ్ళాలంట నేను రిటర్న్ ట్రిప్పులు పెట్టినా అనమాట చూద్దాం ఏమవుతుందో కూకట్పల్లి అని చెప్పింది చెప్పడం అయితే మేడం వెయిట్ చేయమని చెప్పింది ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది నేను వచ్చి కూడా రిటర్న్ ట్రిప్పులు పెట్టిన అనమాట ఇప్పటికే నాకు 900 దాకా అయితే వచ్చినాయి టైం అయితే 11:40 చూద్దాం ఇంకొక 100 రూపీస్ అయితే చేసేసి క్లోజ్ చేసేద్దాం ఇవాళకి మేడం రాగానే మళ్ళీ ఆన్ చేద్దాం ఓకే ఎక్కండి మేడం 4251 గైస్ 8.3 కిలోమీటర్స్ అయితే ఉంది 8.3 ఎంత ఇస్తాడో చూద్దాం డ్రాప్ రైట్ తీసుకోమంటారా ఓకే డ్రాప్ అయితే 8.3 కిలోమీటర్స్ అయితే ఉంది చూద్దాం అసలు మనం మనకి ఎంత వస్తాయో ఓకే గైస్ మనం అయితే వెళ్ళిపోతున్నాం మేడం ఎక్కించుకొని ఇక్కడ నుంచి 7.3 ఉంది 8 కిలోమీటర్స్ ఉంది అనుకోండి ఏంటి మేడం ఎక్కడ మేడం ఇక్కడనా గైస్ మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం ఓలా తీసుకొని 8 కిలోమీటర్లకు ఎంత ఇచ్చినాడో చూద్దాం ఓకే మేడం ఓకే రైట్ ఎంత ఇచ్చిందో తెలియదు మేడం అయితే ఇంతకు ముందు ఒక 60 రూపీస్ దాకా అయితే వచ్చినాయి 60 రూపీస్ అయితే వచ్చినాయి గైస్ చేసేది ఏముంది